మెగా ధనదాహం ప్రాణాలతో చెలగాటం కోర్టు స్టేలన్నా పట్టింపు లేదు రూల్స్ అంటే లెక్కలేదు ఎన్జిటి వద్దన్నా పనులు ఐదుగురి ప్రాణాలు బలి నీళ్ల పేరుతో నిధుల దోపిడీ ఎన్ని ప్రా ప్రమాదాలు జరిగినా చర్యలేవి మెగాతో నష్టాలే కానీ లాభాలేవి నేను నిన్ననే చెప్పిన కదా ఈయన తెలంగాణ ముఖ్యమంత్రి ఈ కటౌటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఏం సంబంధం లేదు లక్షల కోట్ల సంపద ఈయన ఈయన చేతిలో ఉంది పొద్దున అదానీని మించిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఈ కథనం చూడాలి ఎందుకంటే మనం మనకు తెలుసు కదా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో ఐదుగురు కార్మికులు మొన్న చనిపోయారు ఐదుగురు కార్మికులు చనిపోయారు ప్రాజెక్ట్ ఏదైనా పనులు అడ్డగోలుగా నడపడం మెగాకు అలవాటైపోయింది ఎంతమందిని పొట్టనబెట్టుకున్నా ధనదాహమే తప్ప కోర్టు ఆదేశాలు సైతం పట్టవు ఆ ఆ సంస్థకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఈ మధ్య జరిగిన ప్రమాదమే అందుకు నిదర్శనం కల్వకుర్తి పంప్ హౌస్ల నిర్మాణం పైన నిపుణులు ఇచ్చిన నివేదికను పక్కన పెట్టేసింది రూల్స్కు విరుద్ధంగా అండర్ టన్నెల్లో బ్లాస్టింగ్ చేయడం వల్ల ఎల్లూరు పంప్ నీట మునిగిపోయినాయి పర్యావరణ అనుమతులు లేకుండానే చేస్తున్న పనులపైన ఏపీ ప్రభుత్వం ఎన్జిటిని ఆశ్రయించింది దీంతోపాటు పాలమూరుకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి అప్పటికే కేసేసిండు ఈ ప్రాజెక్టు నిర్మాణాలు చేపట్టవద్దని ఎన్జిటి చెన్నై బెంచ్ స్టే ఆర్డర్ ఇచ్చింది కానీ పనులు మాత్రం ఆపట్లే ఎందుకు ఆపట్లే కమిషన్లు అర్థమైందా ఇప్పుడు ఒక దీనికి ఏం చెప్తారంటే ఏ మనం నీళ్ళు ఇద్దామంటే వీళ్ళు అంటారు దాని మీద మళ్ళా ముందుకెళ్లరు ఇక కాళేశ్వరం ప్రాజెక్టులోని టన్నెల్లో అప్పట్లో పదిహేను మంది చనిపోతే బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి ఇలా చట్టానికి రూల్స్కు విరుద్ధంగా పనులు చేపడుతుండడం నిపుణులను కలవర పెడుతోంది మూడో టీఎంసీ పైన సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది ఆయన కూడా నడుస్తుంది కాళేశ్వరం నుంచి మూడో టీఎంసీ ఎత్తిపోయొద్దని సుప్రీంకోర్టు ఇటీవలే స్టే ఇచ్చింది కానీ తమదే రాజ్యం అంటూ ఇంకా కొన్ని ప్రాంతాల్లో పనులు ప్లానింగ్స్ కొనసాగుతూ ఉన్నాయి ఇప్పటికే చేసిన నష్టం సరిపోదు అన్నట్లు మరో పదివేల కోట్లను గోదావరిలో పోసేందుకు సిద్ధమవుతున్నారు కోట్లను సైతం లెక్క చేయకుండా వ్యవహరిస్తున్న ఈ మోనార్క్ నిజానికి ఎప్పుడు బ్రేక్ పడుతుందని ఎదురు చూస్తున్నారు నీటి రంగ నిపుణులు ఇప్పటికే మొత్తం సర్ సంపద మొత్తం సత్యనాశ్ సర్వనాశనం చేసి పెట్టిండు